నమ్మించలేదను. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తారు కదా ఈ టైప్ ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ఫ్రెండ్స్. ముందుగా చెప్తున్నది ఏంటంటే, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చాలా యూట్యూబర్స్ చెప్పే ఉంటారు ఈ ఎడిటింగ్ ఎలా చేయాలో, కానీ నేను మటుకి ఈజీ మెథడ్లో అయితే మీకు చెప్పేస్తాను. కైన్ మాస్టర్ అప్డేటెడ్ లింక్ అయితే ప్రో మోడల్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇది ఏంటంటే అప్డేటెడ్ వర్షన్ అన్నమాట. ఓకే, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 19:16 అయితే తీసుకోండి. 19:16 తీసుకున్నాక నెక్స్ట్ అయితే టైప్ చేయండి. మీరు నేనైతే ఆల్రెడీ ఒక వీడియో అయితే ఎడిట్ చేశాను కదా, మీరు చూసే ఉండొచ్చు. ఇప్పుడు ఒక వీడియో అయితే తీసుకున్నాను నేను. అది వచ్చి కొట్టినప్పుడు తీశాను. అయితే ఓకే, ఒకసారి చూద్దాం. నమ్మించలేదను అయితే ప్రేమించాను అంటాడు. ఓకే, ఇక్కడ వరకు కట్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఎక్కడైతే మీకు మంచి సాంగ్ అంటే మీకు మంచి ఇంట్రెస్టింగ్గా ఉండే పార్ట్ ఆడియో అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇందిట్లో ఉన్న మనకి నచ్చిన బిట్స్ ఉంటాయి కదా, ఫీలింగ్స్ అవన్నీ అవన్నీ మీరు కట్ చేసుకుని యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మళ్ళీ కట్ చేశాను. ఇక్కడ మళ్ళీ కట్ చేశాను. ఇంకేం లేదు సాంగు. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ ఆ వీడియోని అయితే మీరు యాడ్ చేయండి. మీకు నచ్చిన బిట్స్ కావాలి కాబట్టి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోండి, సాంగ్ ఫస్ట్కి వెళ్ళిపోండి. ఓకే, ఇక్కడ కట్ చేస్తున్నాను. అంటే కొంచెం ముందు కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేస్తున్నప్పుడు మనకి అదైతే కట్ అయిపోయింది. ఓకే, కరెక్ట్గా ఇక్కడ వరకు అయితే నేను కట్ చేశాను. మళ్ళీ స్పిల్ చేశాను. మళ్ళీ ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ క్రాప్ చేశాను. మళ్ళీ ఇక్కడ క్రాప్ చేశాను. మళ్ళీ ఇక్కడ క్రాప్ చేశాను. ఓకే, ఇక్కడ గుండెలు అనే పార్ట్ అక్కడ మనం కట్ చేద్దాం. ఇది కొత్త కైనమాస్. ఓకే, కరెక్ట్గా దీ. ఓకే, ఎక్కడైతే కట్ చేసాం. ఓకే, మనకి అయితే సెట్ అయిపోయింది. ఇదేంటి మరి 30 సెకండ్స్ కన్నా ఎక్కువ వచ్చేసింది. అమ్మ నీ అమ్మ, ఒక 2 పార్ట్లు అయితే తీసేయండి, కరెక్ట్గా మనకి 30 సెకండ్స్ కావాలి కాబట్టి. ఓకే, ఇది తీసేద్దాం. కొంచెం ఇది కూడా తీసేద్దాం. ఇప్పుడు 30:43 అయింది. ఓకే, ఇక్కడ క్రాప్ చేసేద్దాం. మీరు చూసుకోవచ్చు మనకి కరెక్ట్గా 30 సెకండ్స్ కావాలి కాబట్టి వీడియో. నేనైతే క్రాప్ చేస్తున్నాను ఇలా. ఇంకా 28. ఓకే,
ఓకే 30 సెకండ్స్ అయితే అవ్వట్లేదు, 1 మినిట్ నేను ట్రై చేస్తాను. ఓకే ప్రతి దాంట్లో కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి. ఓకే ఓకే 31 32 నాకు నేను నాకు శాంపుల్ చేసిన వీడియో కూడా అలాగే కనపడింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ ఫస్ట్ మన డైలాగ్ చెప్పాడు కదా వాడు, డైలాగ్ చెప్పిన వీడియో మీద క్లిక్ చేసి ఎక్స్టర్నల్ ఆడియో నొక్కండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇది ఎక్స్టర్నల్ ఆడియో కాబట్టి మనకేంటంటే ఎక్కడో సినిమా హాల్లో ఉన్నట్టు సౌండ్ వినపడుతుంది కాబట్టి, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఆడియో మీద క్లిక్ చేయండి. ఆడియో మీద క్లిక్ చేశాక వాయిస్ చేంజర్ అని ఉంది కదా, దానిపైన రిసీవబుల్ అని ఉంది కదా, రిసీవబుల్ మీద క్లిక్ చేసి ఒకసారి బాత్రూమ్ పెట్టి చూడండి. తర్వాత నేను ఏంటంటే స్ప్రింగ్ రిసీవబుల్ అయితే క్లిక్ చేశాను. ఇది సేమ్ మనకి హోమ్ థియేటర్లో ఎలా సినిమా హాల్లో ఎలా ఉండిద్దో అలా చూపించింది. ఫ్రెండ్స్ ఇంకా మిగిలిన పార్ట్కి ఆడియో అయితే ఆఫ్ చేసేయండి, ఎందుకంటే ఆడియో అనేది రాకూడదు. అన్ని పార్ట్స్కి అయితే ఆడియో అయితే ఆఫ్ చేసేయండి. ఫస్ట్ పార్ట్ తప్పించి మిగతా ఫస్ట్ పార్ట్ కూడా ఆటోమేటిక్గా ఎక్స్టర్నల్ ఆడియో చేశాక అది కూడా ఆడియో అయితే ఆగిపోయింది. ఇలా ఈ విధంగా ఆడియో ఆఫ్ చేశాక మీరేం చేస్తారంటే, ఫ్రెండ్స్ గ్రాఫిక్స్ అనేది ఇప్పుడు వీటికి అయితే యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, వీడియో మిడిల్ వీడియో మధ్యలో ఒక ప్లస్ సింబల్ అయితే వచ్చింది. ఇప్పుడు మీరేం చేస్తారంటే, నేను ఇచ్చిన ఇప్పుడు న్యూ వర్షన్ అనమాట, ఓల్డ్ వర్షన్ అయితే మీరైతే పక్కనైతే కైన్ మాస్టర్ పక్కనైతే అన్ఇన్స్టాల్ చేసి పడండి. ఇప్పుడు నేను ఇచ్చిన కొత్త కైన్ మాస్టర్లో స్టోర్ కూడా ఓపెన్ అయ్యింది. దీంట్లో మీరు వెళ్ళి షేక్ ఎఫెక్ట్, క్రోమాటిక్, జూమ్ అవన్నీ తీసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. రీస్టోర్స్ ప్రొటెక్షన్ అనేది కూడా ఆప్షన్ అయితే తీసుకుని ఇప్పుడు ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి థర్డ్ది అయితే పెట్టండి, లేదా ఫస్ట్ది పెట్టండి, ఫోర్త్ది పెట్టండి, టైం తీసుకోండి. ఓకే సెట్. సెకండ్ దాన్ని కూడా సెకండ్ది కూడా పెట్టండి, సెకండ్ దానికి సెకండ్ ఎఫెక్ట్ లేదా క్రోమాటిక్లో మంచిది, నాకు ఇందిట్లోనే బాగా నచ్చింది. ఓకే సెట్. థర్డ్ దానికి మీరు మంచి మంచి పెట్టుకోండి, నేను ఒకటని చెప్పలేను, మీకు నచ్చింది అయితే పెట్టుకోండి. జూమ్ ఇంకా చాలా ఉన్నాయి, అవి నేను డౌన్లోడ్ చేయాలి, చేసాక చూపిస్తాను. ఇవే బెస్ట్ నాకు తెలిసి, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవే బెస్ట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇది ఇప్పుడు చూసారు కదా నేను ఎక్కడి నుంచి ఇక్కడ పెట్టాను కదా, ఇప్పుడు ఇది కొంచెం ఎక్స్ట్రాక్ట్ చేయండి, ఎందుకంటే డైలాగ్ అయిపోయింది. 1 మినిట్ ఆగు, దోస చూన్. ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను కింద లింక్ అయితే ఒక ఆడియో సౌండ్ అయితే ఇచ్చాను, మీరు ఆ ఆడియో సౌండ్ని అయితే యాడ్ చేసుకోండి. ఆడియో సౌండ్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి చూడండి, ఓకే నేను మంచిది ఆడియో సౌండ్ అయితే పెడతాను, ఏంటంటే మనకి షిఫ్ట్ అయినప్పుడు డీజే. ఓకే ఈ ఆడియో సౌండ్ అయితే నేను కింద లింక్ ఇచ్చాను, మీరైతే యాడ్ చేసుకోండి. కరెక్ట్గా మనకి అది సాంగ్ అనేది ఆ ఆడియో సౌండ్ అనేది ఎక్కడ వచ్చిందంటే, మీకు అక్కడ యారోస్ కనబడుతుంది కదా, ఆ యారోస్లో తెలిసిపోయిద్ది అనమాట. ఓకే నెక్స్ట్ దానికి వేరే సౌండ్ ఉంది అనమాట, వేరే సాంగ్ సౌండ్ ఉంది. ఓకే నేనైతే ఈ సౌండ్ ఇచ్చాను. నెక్స్ట్ దానికి మళ్ళీ ఇంకో ఆప్షన్కి వేరే సౌండే. ఓకే ఇది ఇచ్చాను, కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోయింది, ఆ బాక్స్ కట్ రావాలి. మళ్ళీ ఇంకో దానికి ఓకే ఇది అయితే ప్రొవైడ్ చేశాను. ఓకే ఈ సౌండ్స్ అనేది మీకు కింద జిప్ ఫైల్ రూపంలో ఇచ్చాను, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మీకు సాంగ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫ్రెండ్స్ మీడియాలోకి వెళ్ళి మనం ఆ సాంగ్ అయితే ఆడియో అయితే యాడ్ చేయాలి కాబట్టి మీడియాలోకి వెళ్ళి ఏంటంటే మీకు నచ్చిన పార్ట్ అయితే యాడ్ చేయాలి, కరెక్ట్గా ఆ మ్యూజిక్ కట్టింగ్ నుంచి సరిపోవాలన్నమాట.
ఓకే ఓకే ఇక్కడ నుంచి కట్ చేసాం, ఇక్కడ ఆఫ్ చేసాం. ఆడియో అయితే ఎక్స్టర్నల్ చేయాలి కాబట్టి ఆడియో అయితే ఎక్స్టర్నల్ చేస్తాం. ఇప్పుడు ఈ వీడియో అయితే మనకు పని లేదు, డిలీట్ చేసి ఈ ఆడియోని అయితే ఇక్కడ పెట్టేయాలి. అక్కడి నుంచి అయితే మనం వాడు డైలాగ్ అయిపోయిద్దో అక్కడి నుంచి అయితే మనం ఈ ఆడియోని అయితే ప్లేస్ చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ఫస్ట్ వాడు డైలాగ్ చెప్పాడు కదా, డైలాగ్ మీద ఆ వీడియో మీద క్లిక్ చేసి సిజర్ పక్కన సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ సింబల్ నొక్కి మనం వీడియోని అయితే జూమ్ అయితే చేయాలన్నమాట. వీడియోని జూమ్ చేశాక వీడియో జూమ్ వద్దులే, కానీ ఫస్ట్ ఇది వీడియో జూమ్ ఉండదు కాబట్టి వీడియోని అయితే ఇలా పెట్టేసి బ్యాక్ వచ్చేసి కింద కలర్ అండ్ ఫిల్టర్ అని ఉంది కదా, దాంట్లో బేసిక్ వెళ్ళి B02 అనే దాన్ని క్లిక్ చేసేయండి. ఇంకా మనకి బ్లాక్ కలర్లో ఉండిపోతాం జరిగిద్ది అది. తర్వాత మీరు ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి మిగతా ఏంటంటే మిగతా వీడియోస్ అనేవి ఫుల్ స్క్రీన్ చేసేయండి. ఫుల్ స్క్రీన్ చేసేసి ఇలా టిక్ డబల్ టిక్ ఇచ్చేసి పెట్టండి. అలాగే థర్డ్ కూడా ఇలా ఫుల్ స్క్రీన్ చేసేసి కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వాలన్నమాట వీడియోకి. ఓకే మనకి పక్కన స్క్రీన్లో కనపడిద్ది ఎంతవరకు అయితే జూమ్ చేస్తున్నామో, ఎంత హెడ్ వరకు అయితే జూమ్ చేస్తున్నామో ఉండిద్ది. మళ్ళీ ఇది టిక్ మార్క్ ఇచ్చేసి క్లిక్ చేసేయండి. అలా అన్నీ చేసేయండి ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ మనం కలర్లోకి వెళ్ళి నింద B2 అనేది సెట్ అవ్వాలా, ఓకే టిక్ మార్క్ అనేది ఇవ్వాలా. పాత్ కాయిన్ మాస్టర్లు ఏంటంటే టిక్ మార్క్ ఇవ్వకపోయినా బ్లాక్ కలర్ అయితే వచ్చేసిద్ది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మనకి ఎంత వీడియో బాగుందో. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫుల్ స్క్రీన్ అన్నీ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి. మీకు ఫుల్ స్క్రీన్ అంటే ఇది నార్మల్గా ఫుల్ స్క్రీన్ వచ్చింది చూపిస్తున్నాను, ఇదైతే ఎంత రేషియోలో ఫుల్ స్క్రీన్ వచ్చిద్దో ఎంత రేషియో చూడండి. 1 మినిట్ చూడండి, వీడియో అయితే ప్లే అవుతుంది ఎంత రేషియోలో ఫుల్ స్క్రీన్ వచ్చిద్దో. చూసారు కదా ఈ రేషియోలో అయితే మనకు ఫుల్ స్క్రీన్ అయితే రావడం జరిగింది. మీకు మొత్తం టోటల్ మొబైల్ మొత్తం ఫుల్ స్క్రీన్ రావాలంటే అలర్ట్ మోషన్లో అయితే జూమ్ 15 స్క్రీన్ చేసేస్తే మనకి జూమ్ అయితే అయిపోయిద్ది ఫ్రెండ్స్. ఇదైతే నేను ఈజీ మెథడ్లో అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఎక్స్పోర్ట్ చేసేసి ఇంకా ఎక్స్పోర్ట్ చేసేసాక మీకు వీడియో అయితే ఏ విధంగా ఉందంటే సేమ్ నేను క్రియేట్ చేసిన వీడియోనే ఈ వీడియో అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం బ్లాక్ కలర్ పెట్టేసి మనకి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా నేను కింద జిప్ ఫైల్ రూపంలో అయితే ఇచ్చాను. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మనం 1K దగ్గరగా ఉన్నాం, 1K దగ్గరగా ఉన్నాం కాబట్టి గివ్ అవే అయితే స్టార్ట్ చేసుకుందాం. తర్వాత టెక్ న్యూస్లు అవన్నీ అన్బాక్సింగ్ కూడా అప్పుడు ఎక్కువ చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. మీరైతే షేర్ చేస్తాను అనుకుంటున్నాను, షేర్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో మీద ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తప్పక తెలియచేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుంటాను ఫ్రెండ్స్. లైక్ చేయటం మర్చిపోవద్దు, లైక్స్ కూడా ఇంపార్టెంటే. లైక్స్ చేస్తాం వల్ల ఏంటంటే రెవెన్యూ అనేది మన వీడియోస్ అనేది బూస్ట్ అయితే అవుద్ది అన్నమాట. బూస్టింగ్ అంటే అందరికీ చేరుద్ది అన్నమాట వీడియోస్ అనేవి. మీరు లైక్ కొడతాం కూడా మర్చిపోకుండా లైక్ కొట్టండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.